हेलो फ्रेंड्स हाय गुड मॉर्निंग वेलकम बैक टू अवर चैनल कल्पना किचन व्लॉग्स ఎలా ఉన్నారండి అందరూ ఈ వీడియో నేను సెపరేట్ గా ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే నిన్నటి కిచెన్ టూర్ వీడియో అనేది ఆల్మోస్ట్ చాలా లెంతీ అయిపోయింది అన్నమాట ఒక 45 టు 50 మినిట్స్ అయిపోయింది సో నేను ఎంత ఎడిట్ చేసినా అది చాలా లెంతీగా అయిపోతుందని చెప్పి కట్ చేసి ఈ రోజు ఈ యూటిలిటీ సెక్షన్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను యూటిలిటీ సెక్షన్ నేను ఎందుకు పెట్టించుకున్నాను అంటే మా బిల్డర్ చెప్పారు వద్దమ్మా యూటిలిటీ సెక్షన్ పెట్టించుకోవడం వల్ల నీకు కిచెన్ చాలా చిన్నగా అయిపోతుంది స్టోరేజ్ తక్కువ ఉంటుంది క్రోకరీ యూనిట్ అది ఏమీ రాదు అన్నారు నాకు ఒకవేళ క్రోకరీ యూనిట్ లేకపోయినా కూడా జస్ట్ అది కొంచెం చూడడానికి మాత్రం అందంగా ఉండొచ్చు కానీ నాకు కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ఆ యూటిలిటీ సెక్షన్ పెట్టించుకున్నాను మెయిన్లీ ఎందుకు అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ లేదంటే మనం బౌల్స్ అవి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ కబోర్డ్స్ ఉన్న ఏరియాలో మనం ఎక్కువగా బౌల్స్ అవి క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వాటర్ మరకలు సోప్ మరకలు అలాంటివి పట్టేస్తాయి మనం యూజ్ చేసేది బోర్ వాటర్ కాబట్టి అందుకని నేను ప్రత్యేకంగా దానికోసమే యూటిలిటీ సెక్షన్ పెట్టించుకున్నాను అన్నమాట నిన్నటి కిచెన్ టూర్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఎంటీ హోమ్ టూర్ పూజా మందిర్ టూర్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి యూజ్ చేయడం ఇష్టం లేదు ఎంతసేపు ఇక్కడ రైస్ కడగడము వెజిటబుల్స్ కడగడం వరకే సో నేను ఆ రైస్ కడిగినవి కానీ వెజిటబుల్స్ కడిగిన వాటర్ ఉంటాయి కదా వాటిని కూడా వేస్ట్ చేయనండి వాటిని నేను మొక్కలకు వేసేస్తాను అనమాట నేను పెట్టుకున్న చిన్న చిన్న మొక్కలకు అన్ని ఒక బకెట్ లో స్టోర్ చేసేసి అన్ని మొక్కలకి వేసేస్తాను ఆ బియ్యం కడిగిన నీళ్ళు అనేవి మొక్కలకి చాలా మంచిది ఇక్కడ నేను ఎక్కువ గిన్నెలు అవి కడగడానికి యూజ్ చేయకుండా ఒక యూటిలిటీ సెక్షన్ అనేది పెట్టించుకొని అక్కడ నేను ఒక సింక్ పెట్టించుకున్నాను చూపిస్తాను పదండి ఈ ఫ్రిడ్జ్ వచ్చింది కదా ఈ యాక్చువల్ గా ఈ ఫ్రిడ్జ్ గనక వచ్చినా కూడా నాకు ఈ సెక్షన్ అంతా చాలా ప్లేస్ ఉండింది సో మేము ఇక్కడ ఒక యూటిలిటీ సెక్షన్ పెట్టించుకున్నాము ఈ సెక్షన్ కి ఏంటంటే ట్రాన్స్పరెంట్ డోర్ అంటే యూపీవీసీ డోర్ అంటాం కదా యూపీవీసీ డోర్ ఒకటి పెట్టించుకున్నాము సో నైట్ టైం ఏంటంటే ఈ డోర్ ఓపెన్ చేసుకున్నప్పుడు గాలి చాలా బాగా వస్తుంది వెంటిలేషన్ కూడా బాగుంటుందండి సో నైట్ టైం ఏంటంటే లైట్స్ వేసుకుని ఇక్కడ వంట చేసేటప్పుడు అక్కడ నుంచి క్లియర్ గా కనబడుతుంది ట్రాన్స్పరెంట్ డోర్ లాగా కనబడుతుంది అని చెప్పేసి ఇక్కడ నేను ఒక కర్టెన్ అయితే వేసుకున్నాను సో ఇది కూడా సేమ్ కిచెన్ థీమ్ లో మనకున్న మ్యాచింగ్ కలర్ అనమాట యూపీవీసీ డోర్ వచ్చేసి చాలా చిన్నది కొంచెం ఏంటంటే మాకు కిచెన్ కి కిచెన్ ఏమో కొంచెం డౌన్ ఉంటుంది సో యూటిలిటీ సెక్షన్ అనేది అప్ ఉంటుంది అనమాట సో ఇంత వేరియేషన్ ఉంటుంది అనమాట ఈ డోర్ ఓపెన్ చేసేస్తే ఈ సెక్షన్ వచ్చేసి మేము ఇక్కడే తులసమ్మను పెట్టుకున్నాము ఈ యూటిలిటీ సెక్షన్ లో ఈ డోర్ ఓపెన్ చేసేసాను కదా ఇక్కడ బ్యాక్ సైడ్ లో నాకు వాషింగ్ మిషన్ ప్లేస్ ఉండింది చూపిస్తాను ఈ డోర్ పక్కనే మాకు ఇదంతా కూడా ఒక మంచిగా ఒక వాష్ ఏరియా లాగా ఉంటుంది అనమాట ఇది గనక పెట్టించకపోతే నాకు కిచెన్ చాలా పెద్దగా అయ్యేది బట్ నాకు ఈ ప్లేస్ రాకపోయేది ఇక్కడ ఏంటంటే నేను వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాను మాది వచ్చేసి శాంసంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట ఇక్కడే ప్లగ్ సిస్టమ్ ఉండింది అండ్ ట్యాప్ కనెక్షన్ ఇక్కడే మనకి వేస్ట్ వాటర్ ఉంటాయి కదా బట్టలు అది వాష్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అన్ని వెళ్లిపోవడం కోసం ఇక్కడ ఇక్కడది ఇక్కడే ఇచ్చేసాను అనమాట కనెక్షన్ సో ఇక్కడంతా కూడా ఇలాంటి టైల్స్ ఒక టెప్పించేసుకుని వాషింగ్ కోసం యూజ్ చేసే కంటైనర్స్ కానీ చేసే లిక్విడ్స్ కానీ సర్ఫ్ అలాంటివన్నీ నేను ఇలాంటి ఒక కబోర్డ్ పెట్టించేసుకున్నాను ఇక్కడ ఇందులో అన్ని లిక్విడ్స్ ఉజాలా హ్యాండ్ వాష్ ది పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ స్టోరేజ్ తెచ్చుకుంటాం కదా తర్వాత డస్ట్బిన్ కవర్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి సో ఇది ఒక యాష్ కలర్ లో ఒకటి పెట్టించేసుకున్నాను ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేస్తే దీని ఆపోజిట్ లో కూడా ఒకటి పెట్టించుకున్నానండి కబోర్డ్ ఇందులో ఏముంటుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డెటాల్ క్లీన్ చేసుకునే స్పాంజ్ ఒకటి తర్వాత విమ్ సోప్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉండిపోతాయి అనమాట సో నేను కొన్ని ముగ్గులు పెట్టుకుంటాను కదా అలాంటివి పైన అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాను ఎక్కువ యూజ్ ఉండవు ఇవి సో అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాను అండ్ ఈ కబోర్డ్ కిందకు వచ్చేస్తే ఇలా ఉంటుంది ఇక్కడ నేను ఒక సింక్ పెట్టించుకున్నాను సో ఈ ప్లేస్ లో ఒక హ్యాండ్ వాష్ ఉంటుంది నేను ఎక్కువ గిన్నెలు అవన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాను అండ్ నేనే వాష్ చేసుకుంటానండి ఎవరిని మేడ్స్ అట్లా ఏం పెట్టుకోలేదు సో దీని పక్కనే తులసమ్మను పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఎవ్రీడే నేను ఇక్కడే దీపం పెట్టేసుకుంటాను
ఇక్కడ షింక్ కింద కబోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ కబోర్డ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వుడ్ వర్క్ అప్పుడు చేపించుకున్నాము, బట్ వాటిని సిలిండర్ పట్టక తీసేసామన్నమాట. ఏదైతే షింక్ వచ్చిందో ఆ షింక్ గట్టు కింద కూడా మేము కబోర్డ్స్ చేయించుకొని ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ మేము సిలిండర్ కనెక్షన్ అనేది కిచెన్లోంచి ఇక్కడికి ఇప్పించేసుకున్నాం అన్నమాట. సిలిండర్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టించేసుకున్నాను, అండ్ కనెక్షన్ కూడా లాంగ్ అయినా సరే అని చెప్పేసి ముందుగానే కొంచెం ఆలోచించి ఇక్కడ పెట్టించేసుకున్నామండి. అండ్ నేను కింద ఏదైనా ఒకవేళ కడిగినా క్లీన్ చేసినా వాటర్ అంతా అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట మోరీలోకి, అండ్ డస్ట్బిన్ కూడా నాకు ఇక్కడే ఉంటుంది. నేను కిచెన్ లో ఏదైనా వేస్టేజ్ ఉన్నా వంట చేసిన ఏదో చెత్త అయినా ఉన్నా ఇక్కడ నాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడే వేసేసుకుంటాను. నేను ప్రత్యేకంగా కిచెన్ లో డస్ట్బిన్ ఏం మెయింటైన్ చేయను. ఓపెన్ ఏరియా కాబట్టి వెంటిలేషన్ గానీ గాలి గానీ చాలా బాగా వస్తుంది. అండ్ నేను ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టేసుకున్నాను చూసేయండి. పుదీనా పెట్టాను. పుదీనా మనకి మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత వాటి బ్యాక్ సైడ్ చిన్న చిన్ని వేర్లలాగా కనపడతాయి కదా, అలాంటివి పెట్టేశాను. తొట్టి నిండా వచ్చేసింది అనమాట. ఫ్రెష్గా తెంపి నేను గ్రీన్ టీలో వేసేసుకుంటాను, కర్రీస్లో వేసుకుంటాను, అండ్ చిన్ని రోల్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. కిచెన్లో యూస్ చేసిన టవెల్స్ కానీ వైప్స్ కానీ వాష్ చేసేసి ఇక్కడే ఆరబెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చే ఎండ వల్ల ఇవన్నీ నీట్గా ఆరిపోతాయి. సో చాపింగ్ ప్యాడ్ కూడా కడిగేసిన తర్వాత ఇక్కడే పెట్టుకుంటాను, అండ్ మాస్క్లు కూడా వాషింగ్ మిషన్ వేసిన తర్వాత ఇక్కడే ఆరబెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టుకున్నాను నేను పూజ కోసం, అలాంటివన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. ఇది వచ్చేసి బటన్ రోజ్, చాలాసార్లు చూపించాను ఇంతకు ముందు. ఈ ప్లేస్లో యాక్చువల్గా ఈ గట్టు అనేది స్ట్రాంగ్గా ఉంది, అండ్ ఇక్కడ ఒక గ్రిల్ వచ్చింది కాబట్టి కొన్ని మొక్కలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి దవనం, మంచి స్మెల్ వస్తుంది, అండ్ అమ్మవారికి తర్వాత శ్రీనివాసుడికి ఇలాంటి దవనం అయితే పెట్టుకుంటాను. చాలా బాగా వచ్చింది కదా. వేస్టేజ్ ఏదైనా ఉంటే నేను ఇక్కడ ఇలాంటి ఒకటి పెట్టేసుకున్నాను, అంటే వేస్ట్ కవర్స్ కానీ ఏదైనా ఉంటే అందులో వేసేసుకుంటాను. అండ్ డిషెస్ అన్ని కడిగేసిన తర్వాత ఈ సోప్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఎండలో చక్కగా ఆరిపోతాయి అన్నమాట. సో మా యూటిలిటీ సెక్షన్ వచ్చేసి ఇలా వచ్చింది. చీపుర్లు కానీ మాప్స్ కానీ ఇంకేవైనా మనకి బూజులు అవి తీసే కర్రలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టాను. యాక్చువల్గా నేను ఇక్కడ తులసమ్మని పెట్టుకున్నాను కాబట్టి చీపుర్లు అలాంటివి ఇలాంటి ఇక్కడ ఏమి పెట్టానండి. నాకు బ్యాక్ సైడ్ ఇంకొక బాల్కనీ ఉంది, మెయిన్ డోర్ పక్క గుండా ఇంకొక చిన్ని బాల్కనీ ఉందన్నమాట, అక్కడే పెట్టేసుకుంటాను. సో నేను ఇంకెప్పుడైనా చూపిస్తాను. సో మా కిచెన్ అండ్ యూటిలిటీస్ సెక్షన్ వచ్చేసి ఇది. ఇది ఉండడం వల్ల మాకు మంచి వెంటిలేషన్ ఉంటుంది, డస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇది నా సామ్రాజ్యం, నా హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇది ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను, రకరకాల వంటలు చేసి పెడతాను. నీ డౌట్స్ ఇంకా కొంచెం క్లియర్గా చెప్పేశాను, క్లియర్గా నేను చెప్పాను అనుకుంటున్నాను కిచెన్ టూర్ గురించి, ప్లేస్ కానీ ఎక్కడెక్కడ నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, తర్వాత యూటిలిటీ సెక్షన్ ఎందుకు పెట్టించుకున్నాను, అది పెట్టించుకోవడం వల్ల యూజెస్ ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యూటిలిటీ సెక్షన్ కాకుండా బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు వాషింగ్ మిషన్ అనేది, బట్ నాకు ఈ ప్లేస్ లోనే ఉండాలని చాలా ఇష్టం ఉండింది. ఇక్కడ ఎక్కువ ఎండ రాదు, వాషింగ్ మిషన్ కి చాలా బాగుంటుంది అనమాట చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా, మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకున్నా కింద కామెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి. ఎవ్రీడే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇదే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.